तो फर्स्ट टॉपिक इज फीचर्स ऑफ जावा प्रोग्रामिंग लैंग्वेज। तो जावा प्रोग्रामिंग लैंग्वेज हैज सम फीचर्स। इनटू फीचर्स हमें फीचर्स मींस द प्रॉपर्टीज और कैरेक्टरिस्टिक्स व्हाटएवर इट मे बी लक्षणాలు అని చెప్తాం తెలుగులో। तो जावा प्रोग्रामिंग लैंग्वेज में लक्षण ఏంటి? तो फर्स्ट वन इज ऑब्जेक्ट ओरिएंटेड। सो जावा इज ए ऑब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग लैंग्वेज। तो ऑब्जेक्ट ओरिएंटेड అంటే Java is a true object oriented language. So ikkada true object oriented purely object oriented programming language ani kuda cheppochu. Why it is purely object oriented ante deeni mundu unna programming language like C++ kaana let's say Java mundu C++ undedi, C++ Java. So C++ anedi half structured half emo object oriented. So 1995 టైం వచ్చినప్పటికి ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ అప్పుడు ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క రిక్వైర్మెంట్స్ సరిపోలేదు. అందువల్ల జేమ్స్ గాజ్లింగ్ అనే స్కీమ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారని చెప్పుకున్నాం. యాక్చువల్గా దీని యొక్క ఇనిషియేటివ్ స్టెప్ 1991 లో జరిగింది. సో జేమ్స్ గాజ్లింగ్, ప్యాట్రిక్ నాటన్, క్రిస్ వార్క్ అట్ ఫ్రాంక్ అండ్ మైక్ షెరిడన్ సన్ మైక్రోసిస్టమ్స్ లో వర్క్ చేస్తూ దీనికి 1991 లో అది స్టార్ట్ చేశారు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది కంప్లీట్ అవడానికి మించి మించి 8 మంత్స్ పట్టింది. సో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా 1991 లో రిలీజ్ చేశారు. సో ఇనిషియల్గా దాన్ని ఓక్ అని చెప్పించేవారు, ఓక్ లాంగ్వేజ్, ఓఏకే ఓక్ లాంగ్వేజ్. తర్వాత 1995లో దీన్ని జావా ప్రోగ్రామింగ్ జావా కింద పేరు మార్చారు. అప్పటిదాకా ఓక్ లాంగ్వేజ్ అని పిలిచేవారు. బట్ ఎప్పుడైతే 1995లో ఒక సమిట్ జరిగిందో ఒక కమిటీ మీటింగ్ జరిగిందో అప్పుడు దీన్ని జావా కింద పేరు మార్చారు. సో ఈ జావా ప్రోగ్రామింగ్ ఉన్న ఫీచర్స్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అని చెప్పుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఇందులో అన్ని కూడా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ చేయడం జరిగింది. అందువల్ల దీన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా ఇస్ అన్ ఆబ్జెక్ట్. సో జావా ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ మీద టీక్ చేస్తారు. All the program code and data reside within the objects and classes. So that programming and the coding and the code are all class and objects are not there. So Java comes with an extensive set of classes arranged in packages that we can use in our programs by editors. So Java lo anni kuda classes untai, classes anni kuda packages lo arrange cheyabadi untai. So aa packages ni arrange chestam ante inheritance dwara reuse cheskochu. Ekkadaina ee program aina manu use cheskochu anamata. The object model in Java is simple and easy to extend. The object model lo Java lo chala easy ga manu handle cheyochu. The next one kuda chesukochu anamata. So that is the thing about object oriented. The second one feature is compiler and interpreter. Points last one. The first one is object oriented. First one is object oriented. Second one is compile and interpret. So Java is it? Java has both compiler and interpreter. Generally, our programming language is one of these. Or interpreter can only be compiler can only use that. But in Java, it uses both compiler and interpreter.
సో ఎందుకు జావా అనేది రెండు రోజులు వచ్చేసి యూజ్ చేసుకుంటారంటే, ఇక్కడ జావాను చాలా ఎఫిషియంట్ గా వర్క్ చేసేలాగా డిజైన్ చేశారు. సో అందువల్ల జావాలో కంపైలర్ ఇంటర్‌ప్రెటర్ రెండు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు రెండు ఎందుకు ఉపయోగపడతాయి? సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్‌ప్రెటర్ అంటే, కంపైలర్ ని యూజ్ చేయడం ద్వారా ఎలాగా కంపైలర్ ని యూజ్ చేస్తాం అడిగిన కంపైలర్ కంపైలర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటు మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఎ టైం. సో ప్రోగ్రామ్ అంతటి కూడా మెషిన్ లాంగ్వేజ్ లోకి ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. బట్ కమింగ్ టు ఇంటర్‌ప్రెటర్, ఇంటర్‌ప్రెటర్ ఏం చేస్తుంది, ఇంటర్‌ప్రెటర్ కూడా సేమ్ థింగ్ పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే మొత్తం అంతటి కోడ్ ఒకేసారి కన్వర్ట్ చేయకుండా కొంత కోడ్ని లేదా లైన్ బై లైన్ ఓకేనా ఈచ్ అండ్ ఎవరీ ఇన్స్ట్రక్షన్ కూడా లైన్ బై లైన్ ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో కంపైలర్ అనేది మొత్తం కోడ్ అంతా ఒకేసారి కన్వర్ట్ చేస్తుంటే, ఇంటర్‌ప్రెటర్ అయితే లైన్ బై లైన్ ఓకేనా కోడ్ అంతా లైన్ బై లైన్ ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో కొంచెం స్లో ప్రాసెస్ అనేది ఉంటుంది ఇంటర్‌ప్రెటర్ యూజ్ చేయడం వల్ల. అయితే జావా ఈజ్ వెరీ ఫాస్ట్. ఎందుకని చెప్తామంటే, మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ డైరెక్ట్ గా కన్వర్ట్ అయ్యేదానికంటే ముందు ఇది ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, మన ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని ఫస్ట్ బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తాం. సో యూజువల్లీ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదో కంపైలర్ ఆర్ ఇంటర్‌ప్రెటర్, జనరల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఏ కోడ్ అయినా సరే కంపైల్ కానీ ఇంటర్‌ప్రెటర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి చేయబడుతుంది. బట్ జావా కంబైన్స్ బోత్ దీస్ అప్రోచెస్ దట్ మేకింగ్ జావా ఎ టూ స్టేజ్ సిస్టమ్. సో ఇందులో ఏం చేస్తారంటే రెండు స్టేజ్ని ఫాలో యూస్ చేస్తారనమాట, కంపైల్ గా యూస్ చేస్తారు అలాగే ఇంటర్‌ప్రెటర్ కూడా యూస్ చేస్తారు. సో ఫస్ట్ జావా కంపైలర్ ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇన్ టు వాట్ ఈస్ నోన్ యాజ్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే జావా కంటే కంపైలర్ మనం రాసిన కోడ్ ని బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో బైట్ కోడ్స్ ఆర్ నాట్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ ద సెకండ్ స్టేజ్ జావా ఇంటర్‌ప్రెటర్ జనరేట్స్ మెషిన్ కోడ్ దట్ కెన్ బి డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద మెషిన్. సో ఏదైతే కంపైలర్ మనకి రాసిన కోడ్ ని బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుందో ఆ బైట్ కోడ్ ని జావా ఇంటర్‌ప్రెటర్ ఏం చేస్తుందంట, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ సిస్టమ్ చేత ఎగ్జిక్యూట్ చేసే విధంగా మెషిన్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అన్నమాట ఓకేనా, అలాగే అది మెషిన్ లాంగ్వేజ్ కాదు అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ కాదు. సో ఇది ఒక మెషిన్ డిపెండెంట్ ఒక బైట్ కోడ్ అన్నమాట ఇన్స్ట్రక్షన్. సో ఆ కోడ్ లో మార్చి తర్వాత ఆ కోడ్ ని మెషిన్ లాంగ్వేజ్ లోకి ఇంటర్‌ప్రెటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి లేదా ఇంటర్‌ప్రెట్ చేస్తారు లేదా దాని అంటే కన్వర్ట్ చేస్తారు హై లెవెల్ సారీ మెషిన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తారు. అయితే ఎందుకు రెండు రకాలు అంటే, ఇక్కడ చిన్న లాజిక్ మీకు నెక్స్ట్ ఫీచర్ లో చెప్తాం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని. అంటే థర్డ్ పాయింట్ అయితే థర్డ్ ఫీచర్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు ఈ కంపైలర్ ఇంటర్‌ప్రెటర్ అనేది యూజ్ చేసి యూజ్ చేయడం వచ్చింది ఈ జావా అంటే బికాస్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. థర్డ్ ఫీచర్ ఇస్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ జనరల్గా ప్లాట్ఫామ్ మీన్స్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ సచ్ యాస్ విండోస్ యూనిక్స్ లైనక్స్ ఎక్సెట్రా. సో జనరల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం అన్నమాట ఓకే. సో ఇందులో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు, సోలారిస్ అని డాస్ ఎంఎస్ డాస్ అని ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా బేస్ అవ్వకుండా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద అనగలిగే స్ట్రక్చర్ ఏమంటాం అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. అంటే ఇప్పుడు జావా గురించి ఈ పర్టికులర్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం ప్రీవియస్ లాంగ్వేజ్ లోకి వెళ్ళాం అనుకోండి. సో ప్రీవియస్ లాంగ్వేజ్ లో చేసిన ప్రోగ్రామింగ్
ఇప్పుడు మెషిన్స్ ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో మెషిన్స్ అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఏ మెషిన్ ఆ మెషిన్ కి ఒక ఇండిపెండెంట్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా సో సపోజ్ ఏబిసి కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఏబిసి కంప్యూటర్స్ కి ఒక స్పెసిఫిక్ మెషిన్ పర్పస్ మెషిన్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ఒక విండోస్ సిస్టమ్ ఉంది అనుకోండి, విండోస్ సిస్టమ్ కి ఒక టైప్ ఆఫ్ మెషిన్ కోడ్ ఉంటుంది. అలాగే ఇంకొక మెషిన్ ఆఫ్ మ్యాక్ ఓఎస్ ఉంది అనుకోండి, సో మ్యాక్ మెషిన్ కి దానికంటే సొంతంగా ఒక మెషిన్ కోడ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క మెషిన్ కి ఒక్కొక్క మెషిన్ కోడ్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏం జరిగేది ఇంతకుముందు, జావా ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ సిస్టమ్ లో డెవలప్ చేస్తే అది ఆ సిస్టమ్స్ అటువంటి సిస్టమ్స్ లో మాత్రమే, అంటే ఏ కాకుండా ఏ మిషన్ అయితే డిజైన్ చేస్తారో అటువంటి మిషన్స్ మీద మాత్రమే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది. బట్ వేరే మిషన్స్ మీద ఆపరేట్ అయ్యేది కాదు. ఎందుకంటే దీని యొక్క ఈ సిస్టమ్ యొక్క మిషన్ లాంగ్వేజ్ వేరు, మళ్ళీ వేరే అనదర్ సిస్టమ్ యొక్క మిషన్ లాంగ్వేజ్ వేరు. కాబట్టి పర్టికులర్ గా ఒక మిషన్ లో రాస్తే కోడ్ అది ఆ మిషన్ లో మాత్రం రన్ అయ్యేది, వేరే మిషన్ లో రన్ అయ్యేది కాదు. సో వేరే ఏం చేశారంటే జావా ప్రోగ్రామ్ ఎవరైనా చేశారంటే ఒక ప్రోగ్రామ్ ఏ మిషన్ మీద రన్ చేసినా ఏ మిషన్ మీద క్రియేట్ చేసినా అది అన్ని రకాల మిషన్స్ మీద పనిచేసే విధంగా లేదా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేస్తారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇఫ్ జావా ప్రోగ్రామ్ ఇస్ కంపైల్ ఇట్ ఇస్ కంపైల్ ఇన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వైట్ బోర్డ్. ఇక్కడ వైట్ బోర్డ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో దీని మీద ఆధారపడదు. దిస్ వైట్ బోర్డ్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఈ వైట్ బోర్డ్ అనేది ఏ సిస్టమ్ మీద సరే రన్ అవుతుంది అనమాట. చెప్పచ్చు ఎలాగా ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది కంపైలర్ దాన్ని బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. సో అది మెషిన్ ఇండిపెండెంట్, మెషిన్ మీద ఆధారపడదు. సో ఏ మెషిన్ మీద సరే పనిచేసే విధంగా బైట్ కోడ్ ఉంటుంది. సో ఆ బైట్ కోడ్ ని ఏ సిస్టమ్ లో చేస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు ఇంటర్‌ప్రెటర్ తీసుకుంటారు. ఓకేనా? సో అంటే ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటర్‌ప్రెటర్ ఉంటారు. సో ఏ మెషిన్ కి సంబంధించి ఆ మెషిన్ కోడ్ లో కన్వర్ట్ చేయడానికి ఆ మెషిన్స్ యొక్క ఇంటర్‌ప్రెటర్స్ అనేవి ఈ బైట్ కోడ్ మీద బైట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బైట్ కోడ్ ని ఉపయోగించి కన్వర్ట్ చేసి ఆ సిస్టమ్స్ కి అప్లై అయ్యేలాగా చెప్తుంది. సో ఆ సిస్టమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ బైట్ కోడ్ ని ఈజీగా కన్వర్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయి. ఓకేనా? దట్ ఇస్ వై Java is a platform independent, or we can say that architecture neutral. Java is platform independent or architecture so architecture neutral. So Java is a simple ga manam platform independent cheppochu leda architecture neutral kuda cheppochu. Next, fourth one is portable. So fourth one is portable. So what is it portable? So the most significant contribution of Java or other languages is its portability. So with the programming language compared to Java, significant contribution is in the అది పోర్టబిలిటీ అని చెప్పొచ్చు. సో జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ సిస్టమ్ టు అనదర్ ఎనీవేర్ అండ్ ఎనీ టైం. ఇంకా చెప్పుకున్నాం కదా మా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి చెప్పుకున్నప్పుడు ఏ సిస్టమ్ అంటే అన్ని సిస్టమ్స్ మీద పనిచేసే క్యాపబిలిటీ అనేది జావా ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే వాటికి ఈ ఫీచర్ అనేది లేదన్నమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ చెప్పినట్టు చెప్పాను కదా, ఒక సిస్టమ్ మీద రన్ చేసిన ప్రోగ్రామ్ ఆ సిస్టమ్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. మళ్ళీ అది వేరే సిస్టమ్ కోసం వేరే సిస్టమ్ ద్వారా మీద రాయాలంటే మళ్ళీ దాంట్లో కొంచెం చేంజెస్ చేసి ఆ సిస్టమ్ తగ్గట్టుగా మళ్ళీ రాయవలసి ఉంటుంది, మళ్ళీ రీరైట్ చేయవలసి ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా దేర్ ఇస్ నో నీడ్ టు రీరైట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. మొత్తం ఎంత ప్రోగ్రామ్ రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ వి కెన్ క్రియేట్ ఎనీ జావా ప్రోగ్రామ్ ఆన్ ఎనీ మిషన్, దట్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎనీ అదర్ మిషన్. ఓకే? సో ఒకసారి చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ని ఏ సిస్టమ్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేయగలరు. సో దట్ ఇస్ రికమెండ్ పోర్టబిలిటీ. చెప్పాలంటే చేంజెస్ అండ్ అప్డేట్స్ ఇన్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్ అండ్ సిస్టమ్ రిసోర్సెస్ విల్ నాట్ ఫోర్స్ ఎనీ చేంజెస్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో మన ఏదైనా ప్రోగ్రామ్ లో మాడిఫికేషన్ చేయాలంటే తగ్గగా చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో దట్ ఇస్ రికమెండ్ పోర్టబుల్. అంటే ఒక మెషిన్ మీద
క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే రన్ అవుతుంది అన్నమాట. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సిస్టమ్ అయినా సరే రన్ అయ్యే ఫీచర్ ని పోర్టబిలిటీ అని చెప్పి చూస్తాం. సో పోర్టబుల్ అండ్ ఫిఫ్త్ పాయింట్ ఇస్ రోబస్ట్ అండ్ సెక్యూర్. ఫిఫ్త్ క్యారెక్టర్ ఫిఫ్త్ ఫీచర్ రోబస్ట్ అండ్ సెక్యూర్. రోబస్ట్ అండ్ సెక్యూర్ రోబస్ట్ అంటే దృఢమైనది లేదా చాలా బలమైనది అని అర్థం. సెక్యూర్ అంటే సెక్యూరిటీ ఎక్కువ. అంటే సెక్యూరిటీ అంటే మనం దేని గురించి భయపడాల్సిందే అవసరం లేదు, ఏమంటే ఏమైనా హ్యాకింగ్ చేస్తారేమో అలా ఇది లేదు. సో దాని యొక్క రోబస్ట్ అండ్ సెక్యూర్ అని చెప్పిస్తాం. సో జావా మేక్స్ దెన్ అపార్ట్ టు ఎలిమినేట్ ఎర్రర్ ప్రోన్ సిచ్యువేషన్స్ బై ఎంఫసైజింగ్ మెయిన్లీ ఆన్ కంపైల్ టైమ్ ఎర్రర్ చెకింగ్ అండ్ రన్ టైమ్ చెకింగ్. సో ఇక్కడ రన్ టైమ్ చెకింగ్ అలా కంపైల్ టైమ్ కూడా చెకింగ్ ఎర్రర్స్ ఏమీ కలగకుండా మాక్సిమం ప్రొటెక్షన్ అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది జావా సెక్యూర్ ఫీచర్ ఎనేబుల్స్ టు డెవలప్ వైరస్ ఫ్రీ ట్యాంపర్ ఫ్రీ సిస్టమ్స్. సో వైరస్ ని వైరస్ రాకుండా అలాగే ఎవరో ట్యాంపరింగ్ చేయకుండా సిస్టమ్స్ కూడా డిజైన్ చేయొచ్చు. సో అథెంటికేషన్ టెక్నిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ ఒక మెకానిజం ఉంటుంది. సో దాని ద్వారా మనకు అథెంటికేషన్ టెక్నిక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. లైక్ మీరు ఇప్పుడు వాట్సాప్ లో మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాట్సాప్ యూజ్ చేసినప్పుడు మీరు కావాలంటే ఫస్ట్ మెసేజ్ ఎవరికైనా మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ పర్సన్ మీకు కీప్యాడ్ అవ్వండి లేదా కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ టైప్ చేద్దామంటే దానిపైన మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఏమని, సో వాట్ ఆర్ ద కాన్వర్సేషన్స్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ద వాట్సాప్ దట్ ఆర్ ఎన్క్వైర్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి ఒక చెప్తుంది. ఎన్క్వైర్ ఎన్క్రిప్షన్ అర్థం ఏంటి, ఇప్పుడు మీరు పంపించిన మెసేజ్ మీరు చదవగలుగుతారు. అంటే మీరు ఏదైతే మీరు మెసేజ్ మీరు టైప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారో మీరు చూడగలరు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీరు ఏం పంపించారో ఏంటో చూడటం అనేది తెలుస్తుంది. ఓకేనా? సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ రిమైనింగ్ పర్సన్స్ కి లేదా మధ్యలో వాట్సాప్ కంపెనీ కానీ మిగతా ఎవరైనా పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి మీరు ఏం పంపుతున్నారో అన్నది వాళ్ళకి తెలియదు. ఎందువల్ల మీరు పంపించే ప్రతి మెసేజ్ కూడా ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. ఓకేనా? ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ రెండు పదాలు ఉంటాయి. ఎన్క్రిప్షన్ అంటే కన్వర్టింగ్ అవర్ టెక్స్ట్ టు డిఫరెంట్ సింబల్స్. మన టైప్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ఏమవుతుంది, డిఫరెంట్ సింబల్స్ లోకి మారిపోతుంది. ఓకే, సో డిఫరెంట్ సింబల్స్ లోకి మారిపోయినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు ఎవరైతే మనం పంపిస్తామో రిసీవ్ చేసుకునే పర్సన్స్ తప్ప ఇంకెవరికి అర్థం కాకుండా డిఫరెంట్ సింబల్స్ లోకి మార్చే మెకానిజం ఏమంటే ఎన్క్రిప్షన్ అంటారు. ఓకేనా? సో మీరు ఏదైతే మెసేజ్ టైప్ చేస్తున్నారో పంపిస్తున్నారో అది ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మీరు టెక్స్ట్ రూపంలో పంపిస్తున్నారు బట్ అది ఏమవుతుంది, ఎన్క్రిప్షన్ అంటే వేరే కోడింగ్ లో మారిపోదు. ఓకేనా? సో డిఫరెంట్ సింబల్స్ లోకి మారిపోతుంది అన్నమాట. తర్వాత ఎవరైతే పంపించారో వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత అక్కడ మళ్ళీ డిక్రిప్ట్ చేయబడదు. ఏదైతే మీరు ఎన్క్రిప్షన్ చేశారో దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేస్తున్నారు. డిక్రిప్ట్ అంటే ఏంటి, స్పెషల్ సింబల్స్ డిఫరెంట్ సింబల్స్ మారిపోయిన దాన్ని మళ్ళీ జనరల్ టెక్స్ట్ మెసేజ్ లో కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? ఎన్క్రిప్షన్ అంటే అది మీనింగ్ అది. సో ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్. ఓకేనా? సో జావా ఇస్ మొత్తం జావా పేజెస్ మనం ఏం చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఒకటి, కంపైలర్ ఓరియెంటెడ్ ఒకటి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్, పోర్టబుల్, రోబస్ట్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. So distributed programming language. Java is a distributed programming language. Java is used as a distributed language for creating applications on networks. So networks lo applications unnaya kadanga dinni manam Java program ni design chesam anamata. So Java application, so it has the ability to share both data and programs. Java applications can open and access remote objects on internet as easily as they can do in proper systems. So we internet network lo internet dwara kuda maniki ee systems edai remote objects ni use chesukone vidhanga adini design chesaru. Ante Java anedi only software development lo kaadu internet lo internet usage lo kuda manu Java anedi
మన బ్యాక్ బోన్ కింద చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడున్న ప్రతిదీ కూడా మనం ఇంటర్నెట్ లో రిసోర్స్ యూజ్ చేయగలుగుతున్నాం అంటే ప్రకాశ జావా డిస్ట్రిబ్యూటెడ్ నేచర్. సో జావా డిస్ట్రిబ్యూటెడ్ నేచర్ కలిగి ఉంది కాబట్టి జావా ప్రోగ్రామ్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అండ్ వి కెన్ రన్ ఆన్ దిస్ ఇన్ ఆన్ అవర్ సిస్టమ్. మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకుని మనం మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని మనం చేయొచ్చు. అలాగే కొన్ని జావా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇంటర్నెట్ లో కొన్ని అప్లికేషన్స్ డిజైన్ చేయడం రావడానికి కూడా జావా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాం. అంటే ఒక లోకల్ కంప్యూటర్ మన కంప్యూటర్ లో ఉన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవడానికి ఎంత ఈజీగా అయితే మనం చేయగలుగుతామో అలాగే ఇంటర్నెట్ లో కూడా అప్లికేషన్స్ మనం ఈజీగా డేటాని ప్రోగ్రామ్స్ అన్ని షేర్ చేసుకుని మనం పొందుకోవచ్చు అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ సెకండ్ సెవెంత్ పాయింట్ ఇస్ మల్టీ థ్రెడ్ అండ్ ఇంటరాక్షన్. So multi-threaded and interactive. So with Java's multi-threaded feature, it is possible to write programs that can do many tasks simultaneously. So multi-threaded means concept of that. So main one we are going to say that okay, time lo number of tasks to be that is multi-thread. Thread means that task are done. Thread means that the thread is done or something. So thread is nothing but a task, a simple task. So whatever task we have multiple, okay? So multi means that number of tasks to be perform చేస్తే సైమల్టేనియస్లీ ఒకేసారి అన్నమాట. ఓకే, సో దిస్ మీన్స్ దట్ వి నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ ద అప్లికేషన్ టు ఫినిష్ ద వన్ టాస్క్ బిఫోర్ బిగినింగ్ అనదర్. సో ఏదైనా చూడండి, క్యూ ఏదైనా కంప్యూటర్ లో రెండు ప్రోగ్రామ్స్ ఎట్ టైం మనం రన్ అవ్వాలనుకోండి అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అంటే వితౌట్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించకుండా ఒకేసారి రెండు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక ఫంక్షన్ చూడండి, మెయిన్ ఫంక్షన్ ప్రోగ్రామ్ లో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు అనదర్ ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయే వరకు ఇంకో ఫంక్షన్ వెయిట్ చేయాలి. దాని టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. దాని టైం వచ్చిన తర్వాత అప్పుడు అది దాని ఎగ్జిక్యూషన్ మొదలుపెడుతుంది. వన్స్ దాని అయిపోయిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఆ ఛాన్స్ ఉంటుందని కాదు. బట్ జావా అలా కాదు, మనం ఒకేసారి డిఫరెంట్ టాస్క్ మనం ఒకేసారి పర్ఫామ్ చేయించనమాట మల్టీ థ్రెడ్. సో దిస్ డిజైన్ ఫీచర్ అలౌస్ డెవలపర్స్ టు కన్స్ట్రక్ట్ స్మూత్లీ రన్నింగ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్. ఎప్పుడైతే ఈ మల్టీ థ్రెడ్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసి డిజైన్ చేస్తారో మంచి ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ అనేవి తయారు చేయగలిగి డెవలపర్స్ కి ఒక ఫీచర్ ఇది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ ఎయిట్ వన్ ఇస్ High performance. Java is faster than traditional interpretation since bytecode is close to native code, still somewhat slower than a compiler language. So the Java అనేది కొంచెం ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో Java is faster than traditional interpretation. అలాగే ఇంటర్ప్రెటర్ ఉపయోగించే సిస్టమ్స్ తో కంపేర్ చేస్తే Java అనేది కొంచెం ఫాస్ట్ గా పని చేస్తుంది. ఎందుకంటే ఈ కంపైలర్ ఉపయోగించి చేస్తున్న బైట్ కోడ్ ఏదైతే ఉందో ఆ బైట్ కోడ్ అనేది సిస్టమ్ యొక్క లాంగ్వేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఓకేనా, సో కోడ్ స్టిల్ సమ్ వాట్ స్లోవర్ దాన్ కంపైలర్ లాంగ్వేజ్. లేకపోతే సపోజ్ ఎగ్జాంపుల్ C++ నేను చెప్తున్నాను. C++ అంటే కొంచెం స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్ సింపుల్ స్మాల్ అండ్ ఫెమిలియర్. 9th ఫీచర్ ఇస్ సింపుల్ small and simple, small and familiar. So Java is simple also is small and familiar. So familiar ante manaki C gaani C++ gaani rendu ela programming language telusunte
జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. సో మోస్ట్ ఆఫ్ ది బీజెస్ ఇన్ సిఎన్ సి ప్లస్ ప్లస్ ఆర్ రిపీటెడ్ ఓకేనా, ఇందులో మనం రిపీట్ అవుతాయి బట్ కొద్దిగా టెక్నాలజీ కొద్దిగా మారుతాయి అన్నమాట ఓకేనా. సో సీలో క్లాస్ స్ట్రక్చర్ చెప్పుకున్న పాయింట్ ఏంటంటే మనం జావా వచ్చినప్పుడు క్లాస్ కింద కన్వర్ట్ అవుతుంది, అక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అలాగా కొన్ని ఫీచర్స్ అంటే డెసిషన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కీవర్డ్స్ తర్వాత కీవర్డ్స్ తర్వాత కొన్ని డెసిషన్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ ఈక్వల్స్ స్విచ్ అలాగే లూప్ స్టేట్మెంట్స్ అరేస్ ఇవన్నీ ఇంకా మళ్ళీ మనం చదువుతాం. వీటితో పాటు కొన్ని లైక్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ కూడా ఇందులో కొత్తగా చదువుతాం ఓకే. ఫెమిలియారిటీ అంటే అర్థం ఏంటంటే మన సిసి కూడా ఎలాగైతే ఉంటుందో జావా కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సివ్, టెన్త్ పాయింట్ ఇస్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సివ్. సో డైనమిక్ అండ్ ఎక్స్టెన్సివ్ డైనమిక్ అండ్ జావా ఇస్ డైనమిక్ లాంగ్వేజ్ జావా ప్రోగ్రామ్స్ కి క్యారీ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ runtime information that can be used to verify and resolve access to objects on runtime. So runtime lo maniki konni execute cheyadaniki kavalsina konni information ki idi runtime lo carry chestu undadu kabatti idi basically nothing but dynamic ga cheppi cheptam. Java program supports functions written in other languages such as C and C++. So these functions are known as native methods. This method enables the programs to use the efficient functions available in these languages. నేటివ్ మెథడ్స్ ఆర్ లింక్ డైనమిక్లీ అట్ రన్టైమ్. సో రన్టైమ్లో అంటే ఇక్కడ డైనమిక్ అని ఎందుకు చెప్తున్నాం అంటే డైనమిక్ మీన్స్ రన్టైమ్లో ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా ఈ ఫార్మాట్ కోడ్ అంటే డైనమిక్ బైండింగ్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు డైనమిక్ ఫీచర్ గురించి తెలుస్తుంది. అంటే రన్టైమ్ వచ్చేంత వరకు కూడా ఏ లాంగ్వేజ్ లేదా ఏ కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియకపోవడానికి డైనమిక్ ఫీచర్ అని పిలుస్తారు ఓకేనా. సో అట్ ది సేమ్ టైం ఇది నేటివ్ మెథడ్స్ అంటే ఎక్స్టెన్సివ్ అంటే అర్థం ఏంటి, పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ కూడా మనం జావా లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, దాన్ని నేటివ్ మెథడ్స్ అని చెప్పి పిలుస్తారు ఓకే. నేటివ్ ఫంక్షన్స్ ఆర్ నేటివ్ మెథడ్స్. సో నేటివ్ మెథడ్స్ అంటే ఇదివరకు ప్రోగ్రామ్ పాత ప్రోగ్రామింగ్ లాంటి అన్ని వర్షన్స్ లో ఉన్న కోడింగ్ కి మనం జావాలో యూజ్ చేసుకోవచ్చు, అదొక రకంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రోగ్రామ్ ఆల్రెడీ డిజైన్ చేసిన కోడ్ ని కొద్దిగా మనకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ అంటే డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ మార్క్స్ కి కంపల్సరీ అసే క్వశ్చన్. సో 10 మార్క్స్ కి డెఫినెట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా, ఫీచర్స్ ఆఫ్ జావా అడుగుతాడు. సో ఫీచర్స్ ఆఫ్ జావా అన్నప్పుడు దీని గురించి రాయాలి ఓకే. సో తర్వాత ఒక 1 మినిట్ లో సెషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మీటింగ్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ జాయిన్ అవుతారు ఓకే.